నీవు యథార్థంగా ఉన్నావు సత్యంలో నీ సన్నిధి ఎలా నడుచుకున్నావు నీవు సత్యంలో అనుసరిస్తున్నావు ఒక మాట చెప్పాడు నీ దృష్టికి అనుకూలంగా నీ దృష్టికి అనుకూలంగా ప్రైజ్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక మరొక ఆధ్యాత్మిక సందేశమును మీకు అందించడానికి ఈ 12 సంవత్సరములుగా రక్తస్రావ రోగముతో బాధపడుతున్న ఆ స్త్రీ స్వస్థతలోని మరొక సందేశాన్ని 5వ భాగముగా మీకు అందించడానికి ప్రభువు నాకు సహాయం చేశారు అందును బట్టి ప్రభువుకి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను వాక్యమును శ్రద్ధగా విందాము మూలవచనముగా మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం 12 ఏండ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ యుండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి ప్రార్థన చేసుకుందాం మహిమ ఘనత ప్రభావములకు యోగ్యుడైన మా తండ్రి నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ఆదరణకర్త ఆశ్చర్యకరుడా నీకు వందనాలు మహిమ ఘనత ప్రభావములకు యోగ్యుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం చదవబడిన లేఖన భాగములో నుంచి మరొక ఆత్మీయ సందేశమును మాకు అందించమని బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రభునందు ప్రియులారా ఈమె రోగము యొక్క వయసు 12 సంవత్సరాలు 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగముతో ఈమె బాధపడుతుంది 12 సంవత్సరాలుగా ఇప్పుడు దేవుడు ఆమెను స్వస్థపరచాలి అనేది దేవుని ప్రణాళిక కేవలం అదే అయితే 12 సంవత్సరాలు ఏంటి 20 సంవత్సరాలుగా బాధపడుతున్నా కూడా దేవుడు బాగు చేస్తాడు 10 ఏళ్లుగా బాగుపడుతున్నా కూడా దేవుడు బాగు చేయగలడు 9 ఏళ్లైనా 11 ఏళ్లైనా 30 ఏళ్లైనా బాగు చేయగలడు దేవుడు కానీ ఆమె రోగం యొక్క వయసును దేవుడు ఇక్కడ ఎందుకు లెక్కించాడు వాట్ ఇస్ ద రీజన్ ఏ కారణము చేత 12 సంవత్సరాలు అనే ఆ సంఖ్యను దేవుడు ఇక్కడ రాయించాడు అంటే బైబిల్లో ఏ మాట కూడా ఊరికనే రాయబడలే ఏదో బుర్రలో తోచింది కాబట్టి రాయబడలే పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత పరిశుద్ధాత్మ శక్తి చేత లేఖనములో ప్రతి వచనము ప్రతి పదము ప్రతి పొల్లు కూడా రాయబడింది రాయబడింది 12 సంవత్సరాలు అని రాయబడటంలో కూడా దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉన్నది 12 లో ఏముందండి అని మీరు అనుకునవచ్చు అందులో ఏముందో నేను చెప్తాను 12 కి తర్వాత వచ్చే నంబర్ గురించి మొదట మనం ఆలోచన చేద్దాం తర్వాత 12 ను గురించి కూడా మనము ఆలోచన చేద్దాం 12 తర్వాత వచ్చే నంబరు 13 బైబిల్లో సంఖ్యలలో కూడా ఆత్మీయ అర్థాలు ఉన్నాయి సంఖ్యలలో కూడా సందేశములు ఉన్నాయి నేను చాలా కాలము క్రిందటే సంఖ్యలలో ఉన్న సందేశం అని ఒక వర్తమానం చెప్పాను ఐ థింక్ ఇట్ ఇస్ ఇన్ యూట్యూబ్ ఈ 13 అనే సంఖ్య దగ్గరికి వస్తే 13 అనేది సాతాను యొక్క నంబర్ అది దురాత్మల యొక్క నంబరు దుష్టుని యొక్క నంబరు 13 కొన్ని కొన్ని సినిమాలు తీస్తుంటారు కదా ఇంటి నంబర్ 13 అని సినిమా తీస్తారు ఏ 13 ఎందుకు తీస్తారంటే ఈ లోకములో ఒక ముద్ర ఉన్నది ఏంటంటే 13 అనే సంఖ్య ఆ దయ్యానికి సాదృశ్యమైన సంఖ్య నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒక అపార్ట్మెంట్ లో లిఫ్ట్ లోంచి పైకి వెళ్తుంటే 12వ ఫ్లోర్ ఉంది తర్వాత 14 ఉంది కానీ 13 లేదు ఎందుకు లేదు అని అంటే 13 అనేది చాలా మంది ఫ్లోర్ లో వాడరు 13వ నెంబర్ వాడరు సింగపూర్ లో కూడా నేను ఉన్నంత కాలము కొన్ని కొన్ని అపార్ట్మెంట్ లో 13వ ఫ్లోర్ ఉండదు 14 ఉంటుంది మళ్ళీ 13 అనేది ఉండదు ఎందుకు అని అంటే కొంతమంది అది సెంటిమెంట్ గా కావచ్చు 13 అనేది ఒక దుష్టిని ఒక ప్రభావం ఉంటుందని నమ్ముతారు చాలా మంది శాస్త్రాల్లో కూడా అది నమ్ముతారు
బైబిల్లో కూడా 13 ను గురించి ఒక విశేషమైన సంగతులు రాయబడ్డాయి. 13 అనేది పాపమునకు సాదృశ్యమైన సంఖ్యగా కూడా బైబిల్లో రాయబడి ఉంది. మార్కు సువార్త 7వ అధ్యాయము మనం చూస్తే, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనము, 21వ వచనం. దానికంటే ముందు 20వ వచనము నుండి మనం చదువుదాం. మనుషుని లోపల నుండి బయలువెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. మనుషుని లోపల నుండి బయటికి ఏది వస్తుందో అది మనిషిని అపవిత్రపరుస్తుందంట. బయట నుంచి మనిషిని లోపలికి ఏది వెళ్తుందో అది అపవిత్రపరచదు. మనం తినే తిండంతా కూడా బహిర్భూమిలోనికి వెళ్ళిపోతుంది టాయిలెట్కు వెళ్ళినప్పుడు అని చెబుతున్నాడు ఇక్కడ ప్రభు. చెబుతూ చెబుతూ కానీ మనిషిని లోపల నుండి బయటకు వస్తాయంట, అవి మనిషిని అపవిత్రపరచును అన్నాడు. మనిషిని అది అపవిత్రపరుస్తుంది. మనుషులు లోపల నుండి అంటే త్రూ ఎలా వస్తుంది? అది మౌత్ ద్వారా వస్తుంది, అంటే నోటి ద్వారా బయటికి వస్తుంది అన్నమాట. నోటి ద్వారా బయటికి వస్తుంది. మనం గమనిస్తే మనుషుని లోపల ఏమున్నాయి అంటే 13 పాపాలు ఉంటాయి. ప్రతి మనుషులలో 13 పాపాలు ఉంటాయి. ఆ 13 పాపాలు 21వ వచనంలో రాయబడింది, మార్కు సువార్త 7:21లో. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి అన్నాడు. దురాలోచనలు 1, జారత్వములు 2, దొంగతనములు 3, నరహత్యలు 4, వ్యభిచారములు 5, లోభములు 6, చెడుతనములు 7, కృత్రిమమును 8, కామ వికారమును 9, మత్సరము 10, దేవదూషణయు 11, అహంభావమును 12, అవివేకమును 13. అక్కడ 13 పాపాలు ఉంటాయి ప్రతి వ్యక్తులు. 13 అనేది పాపమునకు సాదృశ్యముగా కనబడుతుంది. 13 అనేది పాపమునకు సాదృశ్యముగా కనబడుతుంది. మనం రోమాపత్రిక 3వ అధ్యాయం అనికి వస్తే, ఈ హృదయంలో ఉన్న 13 పాపాలు ఎలా బయటకు వస్తాయి అని అంటే, చెవి ద్వారా లోపలికి వెళ్తుంది కానీ బయటికి రాదు, నోటి ద్వారానే వస్తాయి. అందుకే నోటి విషయంలో ఇక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయము 11వ వచనము నుండి 10 నుండి చదువుతాను. చూడండి, నిందను గురించి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు, గ్రహించువాడెవడను లేడు, దేవుని వెతుకువాడెవడను లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారై మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. 13, వారు గొంతుక తెరిచిన సమాధి. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, గొంతుక అంటున్నాడు. ఇది గొంతుక తెరిచిన సమాధి. తమ నాలుక మోసము చేయుదురు, నాలుకతో మోసము చేయుదురు. తర్వాత వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. 14వ వచనంలో, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి అంట. చూడండి, నోటి గురించి ఎంత చక్కగా చెప్పాడు, గొంతుక చెప్పాడు, నాలుక చెప్పాడు, పెదవులు చెప్పాడు, నోరంతటిని చెబుతున్నాడు. దీని ద్వారానే ఆ 13 పాపాలు బయటకు వస్తాయి. అందుకని 13 అనే సంఖ్య పాపమునకు సాదృశ్యముగా ఉంది. పాపమునకు 13వ ఏట రావగానే యుద్ధాలు కూడా జరిగిపోయాయి. అది కూడా మనం బైబిల్లో నుంచి చూద్దాము. ఆదికాండము 14వ అధ్యాయం, ఆదికాండము 14వ అధ్యాయము 1వ వచనము నుండి మనం చదివితే, కాస్త జాగ్రత్తగా వాక్యాన్ని విందాము. 1వ వచనము నుండి, సేనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసారు రాజైన ఆర్యోకు, ఏలాము రాజైన కదొర్లాయోమూరు, గోయుల రాజైన తిదాలు అను దినములలో అంట. మొదటి వచనంలో 4 రాజ్యాలు, 4 రాజులు కనబడుతున్నారు. అమ్రాపేలు, ఆర్యోకు, కదొర్లాయోమూరు, తర్వాత తిదాలు అను 4 రాజులు. ఆ 4 రాజులు వారి దినములలో, 2వ వచనం చూడండి, వారు సొదమ రాజైన బేరాతోను, గొమొర రాజైన బెర్షాతోను, అద్మా రాజైన సేనాబుతోను,
సెబోయీయుల రాజైన షెమేబెరుతోను సోయారను బేలారాజుతోను యుద్ధము చేశారు. నలుగురు రాజులు ఐదుగురు రాజులతో యుద్ధము చేశారంట. వీరందరూ మూడవచనం, వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదొర్లాయోమెరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి అంట. ఎన్నో సంవత్సరం అది? 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. 12 సంవత్సరాలు పన్ను కట్టిన వాళ్ళు 13వ సంవత్సరం కూడా కడితే ఏ గొడవ ఉంటుందిగా? ఆ 13వ సంవత్సరంలో ఎందుకు అది డిస్టర్బ్ వచ్చింది, 13వ సంవత్సరంలో ఎందుకు కోపం వచ్చింది అని అంటే, 13 అనేది సాతాన్ యొక్క నంబరు, 13 అనేది పాపం యొక్క నంబరు, దురాత్మల యొక్క నెంబరు. ఇప్పుడు 12 సంవత్సరములుగా రక్తస్రావ రోగముతో బాధపడుతున్న ఈ స్త్రీ ఇంకొక సంవత్సరము కనుక ఆ 12 సంవత్సరం కనుక కంప్లీట్ చేస్తే ఎవరి చేతికి చిక్కుతుందో తెలుసా? సాతాను చేతుల్లోనికి చిక్కుతుంది, పాపమునకు చిక్కుతుంది, కంప్లీట్ గా మరణమునకు అప్పగింపబడుతుందంట. పాపము వలన వచ్చిన జీతము మరణము. సాతాను గురించి మరణం యొక్క బలము గలవాడని ఎబ్రీ పత్రికలో కూడా రాయబడి ఉంది. ఇక మరణమైపోయే స్థితికి వచ్చేసింది ఆమె. 12 సంవత్సరాలు రక్తస్రావ రోగముతో బాధపడింది ఆమె. 13వ సంవత్సరం కూడా అలాగే ఉండుంటే ఆమె మరణమైపోయి ఉండేది అని ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు. అంటే మరణానికి ముందే ఆమె దగ్గరకు సువార్త వచ్చిందన్నమాట. ఇది మనం నేర్చుకోవలసిన పాఠం. 27వ వచనము, మార్కు సువార్త 5:27, ఆమె యేసుని గూర్చి విని. ఎప్పుడైతే యేసుని గూర్చి విందో వెంటనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది, ఆమెకున్న రోగము నుండి విడుదల పొందింది. ఆత్మీయంగా మనం చెప్పుకున్నాం కదా పార్ట్ 2లో, ఆమె పాపము కడగబడిందన్నమాట. ఆమె పాపము కడగబడి సాతాను యొక్క బంధకాల నుండి విడిపింపబడింది, పాపము యొక్క బంధకముల నుండి విడిపింపబడింది, పాపము యొక్క ప్రభుత్వము నుంచి విడిపింపబడింది, స్వస్థత పొందింది. అంటే 12 ఏండ్లు ఎందుకు రాశాడు ఇప్పుడు చెప్పండి? నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి 13 అవుతుంది. సింబాలిక్ గా 13 అనేది సాతానుకు పాపమునకు బానిసత్వమునకు అది సాదృశ్యముగా ఉన్నదన్నమాట. వాటి నుండి కంప్లీట్ గా దేవుడు విడుదల కలుగు చేశాడు అని మనకు నేర్పిస్తుంది. అయితే 12 అనే సంఖ్య ఎందుకు రాశాడు దేవుడు అని అంటే, 12లో కూడా ఒక ఆత్మీయ అర్థం ఉన్నది. అదేంటంటే, పాత నిబంధనలో 12 మంది గోత్రికలు ఉంటారు, కొత్త నిబంధనలో 12 మంది అపోస్తలు ఉంటారు. మనకి 12 కంటే ఎక్కువ ఉండకూడదని దేవుడు నిర్ణయించాడనే కదా అపోస్తుల కార్యాలలో ఇస్కరియోతు యోధా తప్పుపోయిన తర్వాత అతనికి బదులుగా 2 వ్యక్తులు కనబడుతూ ఉంటే ఎవరిని పెట్టాలని దేవుని చిత్తము కొరకు వాళ్ళు ప్రార్థించి చీట్లు వేసినట్లు మనకు కనబడుతుంది. అపోస్తుల కార్యాలు 25వ వచనము, తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఎవరిని ఏర్పరచుకొనిన వాని కనపరచమనిది. అంతటా వారు వీరిని గురించి చీటీలు వేయగా మత్తీయ పేరిట చీటి వచ్చాను. అప్పుడు దేవుడు అనొచ్చు, బాబు ఏవైతే ఇందులో 13 మందిని పెట్టేసుకోండి, అతడు కూడా భక్తుడే, అతడు కూడా అపోస్తలత్వమునకు యోగ్యుడైన వాడేని మీరే చెబుతున్నారుగా, నాకు అంగీకారం పెట్టేసుకోండి, నేను ఎందుకు అనలే అని అంటే, 13 అనే సంఖ్య సాతానికి సాదృశ్యంగా దేవుడు బైబిల్లో యాక్సెప్ట్ చేశాడు. బైబిల్లో ఆ సందర్భాన్ని మనకు తెలియజేశారు కాబట్టి ఒకరిని ఎంపిక చేయడం జరిగింది. అంటే 12 అనేది సంఘము యొక్క సంఖ్య కూడా. సంఘానికి 12 అనే సంఖ్య ఉన్నది, 144,000 అనే సంఖ్య ఉన్నది, 24 అనే సంఖ్య కూడా సాదృశ్యముగా పెట్టుకోవచ్చు. 12 అనేది క్రొత్త నిబంధన భక్తులందరికీ సాదృశ్యమైన సంఖ్య. ఇప్పుడు మన 12 సంవత్సరాల రక్తస్రావ రోగముతో బాధపడుతున్న స్త్రీని భాగంలో మనం చూస్తే, సంఘము సాతాను చేతులకు అప్పగింపబడటానికి మునిపే రక్షణ పొందాలి,
దానికి మునిపే పరలోకానికి మనము ఎత్తబడాలి ఎత్తబడాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక అయినది. అందుకనే ఆమె రోగం యొక్క వయసు దేవుడు ఇక్కడ వ్రాయించాడు. ఇది 12 లో ఉన్న ఆధ్యాత్మిక మర్మము. ఎందుకు 12 సంవత్సరాలు దేవుడు ఆమెకు స్వస్థత పొందకుండా ఆపి 12 సంవత్సరంలో స్వస్థత పొందినట్లు కార్యము చేశాడు? ఆ విషయాన్ని ఎందుకు దేవుడు బైబిల్లో వ్రాయించాడు అని అంటే దాంట్లో నుంచి కూడా దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పించటానికి. ఏ మాట కూడా వృధాగా బైబిల్లో రాయబడలేదు. ఒక అక్షరము కూడా వృధాగా దేవుడు వ్రాయలేదు. దేవుడు మనకు ఒక పాఠమును నేర్పించటానికే వ్రాయించాడు. దేవుడు మనకిచ్చిన ఈ సందేశాన్ని బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, సత్యస్వరూపుడా, జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. మేము మీ శిష్యులమే, మీ దగ్గర వాక్యము నేర్చుకోవటానికి వచ్చాము నాయన. మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ దినమందు 12 సంవత్సరములు ఆ రక్తస్రావ రోగముతో బాధపడుతున్న స్త్రీ ఆ 12 సంవత్సరములు గుర్చిన మర్మమును మాకు బయలుపరిచి మాకు తెలియజేసి మాకు వాక్యమును నేర్పించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.